Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Highway pai addu goda Andhra Tamil Nadu madhya kotta vivadam. Tamil Nadu lo corona pratapam chuputondi. Ippatike 1885 mandi corona koralalo chikkukoni velavellaadutunnaru. Ikkada 24 mandi mrutyuvata paddaru. Inka kesulu perige paristhiti Tamil Nadu lo spashtanga kanipistondi. తమిళనాట నమోదైన కేసుల్లో 1450 కేసులు ఢిల్లీ మర్కజ్ లింకులే కావడం గుర్తించాల్సిన అంశం. ఇక ఇదే సమయంలో తమిళనాడు అధికారులు తీసుకున్న నిర్ణయం పలు వివాదాలకు కారణమవుతోంది. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తున్న సూచనలతో ఇటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకు సరిహద్దుల టెన్షన్ పట్టుకుంది. తమిళనాడులో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల నుండి ప్రజలు దొంగచాటుగా వస్తున్నారని భావిస్తున్న తమిళనాడు అధికారులు చేసిన పని ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. కరోనా కట్టడికి ఏపీ తమిళనాడు సరిహద్దుల దగ్గర ఏకంగా గోడలు నిర్మించారు అధికారులు. కరోనా కట్టడికి అక్రమ చొరబాట్లను అడ్డుకోవడానికి ఇంతకు మించి మార్గం లేదని భావించిన తమిళనాడు అధికార యంత్రాంగం చేసిన చర్య ఇప్పుడు అన్ని రాష్ట్రాలను షాక్ గురిచేసింది. ఇలా ప్రతి ఒక్క బోర్డర్లో గోడలు నిర్మిస్తే దేశం పరిస్థితి ఏంటి అన్న అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. చిత్తూరు జిల్లాలోని 3 సరిహద్దు ప్రాంతాల్లో వేలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గోడలు నిర్మించారు. ఇక ఈ చర్యతో ఆయా గ్రామాల ప్రజలు షాక్ గురయ్యారు. పలమనేరు సమీపంలోని గుడియత్తం వెళ్లే రహదారి, తిరుత్తణి మార్గంలోని సెట్టిన్ తగాళ్లతో పాటు బొమ్మ సముద్రం నుంచి తమిళనాడుకు వెళ్లే మార్గాలకు అడ్డంగా గోడలు నిర్మించారు. అయితే అధికారుల తీరుపై తీవ్రమైన విమర్శలు వెలువెత్తున్నాయి. ఈ గోడల నిర్మాణంపై చిత్తూరు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. కలెక్టర్ ఆదేశాలతో రోడ్డుకు అడ్డంగా 6 అడుగుల మేర రాత్రికి రాత్రే గోడలను కట్టివేశారు. లాక్డౌన్ సమయంలో ఆయా రాష్ట్రాలు సరిహద్దులను మూసివేశాయి. అక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. కానీ గోడలు కట్టడం ఏంటి అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉండే గ్రామాల ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. అదేవిధంగా అత్యవసర సేవలు, నిత్యావసర సరుకుల రవాణా కూడా లేకుండా పోయింది. దీంతో గోడలు నిర్మించిన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఈ నేపథ్యంలో తమిళనాడు అధికారుల తీరుకు ఏపీ అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుంది? ఆ గోడలను కూల్చి అక్రమ రవాణా అడ్డుకోవడానికి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారా? ఈ వ్యవహారంలో ఏం చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.